ఇది వైసీపీ భారీ ఫెయిల్యూర్. ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 6 నెలలకు చేరువవుతోంది. ఏపీలో ఆదాయం లేదు, నిధుల కొరత ఉంది, కేంద్రం వివక్ష అలాగే ఉంది, ప్రత్యేక హోదా లేదు, కేంద్రంలోని బీజేపీ నేతలకు కూడా రాజకీయం కావాలి. ఇవన్నీ ఇలా ఉంటే జగన్ సర్కార్ మాత్రం వచ్చిన నాటి నుంచి కష్టపడుతోంది. వరుసగా అనేక కార్యక్రమాలకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, కానీ జగన్ ఒక్కరే కష్టపడుతున్నారు. మంత్రులు చూసుకుంటే పెద్దగా పట్టించుకోవడం లేదు అన్న భావన నెలకొంది. ముఖ్యంగా ఇసుక విషయంలో ప్రభుత్వం మంచి పాలసీ తీసుకొచ్చింది. అక్రమార్కుల మాఫియా లీడర్ల ఆట కట్టించేందుకు ఈ విధానాన్ని ఆన్లైన్ చేసింది. అయినా కూడా ఇసుక బ్లాక్లో తరలిపోతోందన్న దాని మీద నిశితంగా పరిశీలన చేసి కొన్ని అరెస్టులు కూడా చేసింది. అయితే ఏపీలో ఒక్క ఇసుక రేణువు కూడా లేదన్నట్లుగా తెలుగుదేశం ఇసుక పోరాటం అంటూ డ్రామాలు ఆడితే దానికి పవన్ కళ్యాణ్ సైతం తందానా అంటున్నారు. ఇక టీడీపీ అనుకూల మీడియా ఇసుక ప్రధాన సమస్య అన్నట్లుగా మొదటి పేజీల్లో రాతలు రాస్తూ వచ్చింది. నిజానికి ఇంతటి వరదల్లో కూడా 250 ఇసుక రీచ్లు ఉంటే 60కి పైగా రీచ్ల నుంచి ఇసుక రోజు సరఫరా చేస్తున్నారు. రోజు 60,000 టన్నుల ఇసుక సరఫరా అవుతోంది. మరోవైపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను గత ప్రభుత్వం పట్టించుకోకుండా 100 కోట్ల పెనాల్టీ వేయించుకుంది. దానికి జనం కట్టిన పన్ను రూపేణా కట్టాల్సి వస్తోంది. ఇలాంటి మొట్టికాయలు తినకుండా జగన్ సర్కార్ జాగ్రత్తగా ఇసుక రేచల నుంచి ఇసుకను తీస్తోంది. ఇక వరదలు 2 నెలలుగా ఏపీలో ఉన్నాయి. అంతకుముందు ఇతర రాష్ట్రాల్లో కూడా వరదలు వచ్చి ఏపీలోని జలాశయాలు పొంగాయి. దాంతో ఇసుక తీయడం కష్టంగా మారింది. ఇది కదా అసలు విషయం. మరి దీన్ని జనాలకు ఎవరు చెప్పాలి? వైసీపీ సర్కార్కి మీడియా మద్దతు లేదు, కానీ చేతిలో ప్రభుత్వం ఉంది కదా. మంత్రులు ఏం చేస్తున్నట్లు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు, 150 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్లు, సీనియర్ పార్టీ నాయకులు ఏం చేస్తున్నట్లు వారి జనాలకు ఈ సంగతి చెప్పరా? అసలు విషయం వివరించి బోధపరచరా? ఇవన్నీ లేవు. మరోవైపు చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా రెచ్చిపోతోంది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ అంటే గంటల తరబడి లైవ్ ఇచ్చేశారు. అంటే జగన్ని కేవలం 5 నెలల్లో ఓ ఫెయిల్యూర్ సీఎంగా అసమర్థుడిగా చిత్రీకరించేందుకు చంద్రబాబు డైరెక్షన్లో పెద్ద స్కెచ్ రెడీ అవుతూ ఉంటే మాట్లాడకుండా మౌన వహించే వైసీపీ కేబినెట్దే ఈ తప్పు. వైసీపీది ఓ పార్టీగా అతిపెద్ద ఫెయిల్యూర్. ఒక్క మాట, ఇది ఆరంభం మాత్రమే. ఇప్పటికైనా జగన్ మంత్రులు, పార్టీ నాయకులు కళ్ళు తెరవకపోతే ఏదో ఒకదాన్ని పట్టుకుని రోడ్డు మీదకు వచ్చేందుకు విపక్షాలు రెడీగా ఉంటాయి. మరి జగన్ ఈ విషయంలో తన పార్టీని, ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారో చూడాలి.